ఓవల్ వేదికగా శుక్రవారం ఆరంభమైన 5వ టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలి రోజును పేలవంగా ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత బౌలర్లు రాణించడంతో ఘనంగా ముగించింది. భారత బౌలర్ల దెబ్బకి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మినహా అంతా విఫలమయ్యారు. తొలి 2 సెషన్లలోనూ నిరాశపరిచిన భారత బౌలర్లు 3 సెషన్లు విజృంభించి ఏకంగా 6 వికెట్లు పడగొట్టారు. కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న ఓపెనర్ అలిస్టర్ కుక్ 71 పరుగులు, మొయిన్ అలీ 50 పరుగులతో అర్ధశతకాలతో రాణించగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 90 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 3, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా 5 టెస్టులోనూ టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అలిస్టర్ కుక్ జెన్నింగ్స్ 23 పరుగులతో తొలి వికెట్ కి 60 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు. తొలత ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆ తర్వాత దూకుడుగా ఆడారు. తన చివరి మ్యాచ్ లో కుక్ కళాత్మక షాట్లతో అలరించాడు. అయితే చక్కగా ఆడుతున్న ఈ జోడిని జడేజా 24వ ఓవర్ తొలి బంతికి విడదీయగలిగాడు. లెగ్ సైడ్ వచ్చిన బంతిని అంచనా వేయడంతో విఫలమైన జెన్నింగ్స్ స్లిప్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో వరుసగా 17 ఇన్నింగుల్లో తాను కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుక్ అలీ మరో వికెట్ పడకుండా లంచ్ బ్రేక్ కు వెళ్లారు. బ్రేక్ తర్వాత బౌలర్లు సహనానికి పరీక్షగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ సాగింది. బూమ్రా, షమి అద్భుత బంతులు విసిరినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్ కారణంగా కుక్ అలీ ఇచ్చిన క్యాచ్లను వదిలేయడంతో ఈ సెషన్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. 31వ ఓవర్ లో కుక్ ఇచ్చిన క్యాచ్ ను రహానే, ఆ తర్వాతి ఓవర్ లో అలీ ఇచ్చిన క్యాచ్ ను కోహ్లీ వదిలేశాడు. మరోవైపు క్రీజ్ లో అద్భుతంగా కుదురుకున్న కుక్ 139 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మొయిన్ అలీతో కలిసి అలిస్టర్ కుక్ 2 వికెట్ కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 123 పరుగులకు ఒక్క వికెట్ తో మెరుగైన స్థితిలో నిలిచింది. టీ విరామం తర్వాత 3 సెషన్ లో భారత బౌలర్లు చెలరేగారు. జట్టు స్కోరు 133 వద్ద అలిస్టర్ కుక్ ని జస్ప్రీత్ బుమ్రా 64వ ఓవర్ 2 బంతికి కుక్ ను బౌల్ చేసి సుదీర్ఘ ఇన్నింగ్స్ కు తెరదించాడు. దీంతో 2 వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వచ్చిన జో రూట్, బెయిర్ స్టోలను, బుమ్రా, ఇషాంత్ శర్మ కనీసం ఖాతా కూడా తెరవనీయలేదు. అదే ఓవర్ 5వ బంతికి రూట్ ను చక్కటి ఇన్ స్వింగర్ తో ఎల్బిగా అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ లోనే ఇషాంత్ బెయిర్ స్టో ను డక్అౌట్ చేయడంతో ఒక్క పరుగుకు ఆ జట్టు 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్టోక్స్ తో కలిసి అలీ 5వ వికెట్ కు 37 పరుగులు జోడించాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇషాంత్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత్ కి సిరీస్ లో కొరకరాని కొయ్యగా మారిన ఖుర్రాన్ తో పాటు మొయిన్ అలీ కూడా ఓవర్ల వ్యవధిలో పెవిలియన్ చేరడంతో మెరుగైన స్కోర్ చేసేలా కనిపించినా ఇంగ్లాండ్ ఒక్కసారిగా ఒత్తిడిలో కూరుకుపోయింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి జోస్ బట్లర్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ ఆదిల్ రషీద్ 4 పరుగులతో బ్యాటింగ్ క్రీజ్ లో ఉన్నారు.